Let's welcome power star Pawan Kalyan garu. Satish Vemana garu. Tana 22 mahasabhalaki maa aahvananni manninchi ikkada vichesina Shri Pawan Kalyan gariki swagatham suswagatham. Give him a big round of applause. కూర్చున్న పెద్దలందరికీ అన్నదమ్ములందరికీ ఆల్ ద లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్. ఈ తానా సభలకి నేను ఒక అతిథిగా పిలవడం నిజంగా నాకు ఏదైనా అవకాశం. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నాకు ఇలాంటి ఈవెంట్లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఈవెంట్లో అడ్రస్ చేయడానికి, ఈవెంట్లో అడ్రస్ చేయడానికి నాకు ఒక కొత్త అనుభూతి ఇది. ముఖ్యంగా యుఎస్కి సంబంధించి చాలా క్రూషియల్ టైంలో ఉన్నాను నేను ఇక్కడ. 2009 9/11 అప్పుడు, 9/11 జరుగుతున్నప్పుడు నేను ఒక లాస్ ఏంజలస్లో ఉన్నాను. సో నాకు మార్పులు జరిగినప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను న్యూయార్క్లో కూడా ఉన్నాను ఆ రోజున. ఆ రోజు నాకు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు తెలుగు కమ్యూనిటీ, ముఖ్యంగా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ నాకు ఆతిథ్యం ఇచ్చి నన్ను అక్కుని చేర్చుకొని అలాంటి నా వంద ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు నిజంగా మీకు ఈరోజు చెప్పడానికి, ఫర్ మీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్పీచ్, లేదంటే ఒక సినిమా స్పీచ్ కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు సడన్గా ఎందుకు ఇబ్బంది ఉందంటే, నేను ముందు కూర్చోవచ్చామని అనుకున్నాను, రాగానే స్టేజ్ మీదకి రావడం నాకు కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇంకా అలవాటు పడలా. థ్యాంక్ యూ. నాకు చాలా యూత్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లెట్ మీ అడ్రస్ థ్యాంక్ యూ. నేను ఈరోజు అంటే వన్ ఆఫ్ ద స్పీకర్గా ఇక్కడికి వచ్చాను ఈ లాస్ట్ 3-day ఈవెంట్లో. ఈవెంట్లో నేను మీకు పంచుకోగలిగేది నా జీవితంలో, ఇక్కడ ఉన్న అనేక మంది నిష్ణాతులు ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొట్టమొదటి తెలుగు జాతి అందరికీ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నాకు ఈ ఆహ్వానం ఇచ్చి నాకు ఇలా మాట్లాడే అవకాశం లభించిన మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ఆహ్వానం వచ్చినా కానీ నాకున్న ఇబ్బంది ఏంటంటే ఏ అసోసియేషన్కి వెళ్ళాలో నాకే తెలియదు. అంటే ఒక అసోసియేషన్కి వెళ్తే మీరు మా ఆర్గనైజేషన్ రాలేదని నా మీద కోపడతారు. ఈ పరిస్థితుల్లో నేను ఇప్పటి నుంచి కాదు 2000 నుంచి నాకు ఉండేది ఒత్తిడి, అసలు ఇవన్నీ ఎందుకులే గొడవ అని చెప్పి నేను మొత్తానికి వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి, దీని ముందు డెలాస్ సభకు నేను వచ్చినప్పుడు, అలాగే వాషింగ్టన్కి
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు తానా ప్రతినిధులకు నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి, నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు మీ ముందున్నాను. ఈరోజు నాకు చెప్పడానికి నిజంగా పంచుకోవడానికి ఏం లేవు. నేను కోరుకునేది ఒకటే, మనందరం బాగుండాలి. మన సమాజం, మన సంస్కృతి, ఏ తెలుగు జాతి అయినా సరే మన భారతదేశం నుంచి వచ్చేసిన తర్వాత విదేశాలకు వచ్చి తిరిగి మన సంస్కృతిని ఈ రోజున చక్కగా తెలుగు మాట్లాడే సాహిత్యాన్ని మొన్న మధ్యన నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి బుక్స్ నాకు కావాలని కోరుకుంటే నాకెవరో ఒక ఎన్ఆర్ఐ పంపించారు. దాదాపు ఒక 40 పేజీలు 40 వాల్యూమ్స్ ఉన్న పుస్తకాలు. అది పబ్లిష్ చేయించింది ఒక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పబ్లిష్ చేయించారు. తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని, తెలుగు కల్చర్ని ఇంకా ఎక్కడ విదేశాలకు వచ్చేసి దూరంగా వచ్చేసి ఇంకా కాపాడుకుంటున్న ఆ తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ గురించే మాట్లాడతాను. నాకు అంతకుముందు అంత యుఎస్లో అంత మార్కెట్ ఉండేది కాదు. ఈ Y2K తర్వాత మీరందరూ రావటం వల్లే నాకు ఇంత బలమైన మార్కెట్ వచ్చింది. చాలా కాలం చెప్పేవాళ్ళు నీ సినిమాలు బాగా ఆడతాయి యుఎస్లో అంటే నేను నమ్మేవాడిని కాదు. నన్ను ఎవరు అంటే చాలామందికి తెలుసో లేదు, నాకు నేను ఎప్పుడు ఒక యాక్టర్న నాకు ఎప్పుడు భావన లేదు నాకు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఏ కోరికలు, నా పెద్ద కోరికలు లేవు నాకు. ఏదో సాధించాలని కోరిక లేదు, ఏమీ లేదు. జీవితం నన్ను ఒక నటుని చేసింది. నాకున్న కోరికల్లా బాధపడుతుంటే ఎవరన్నా సమాజంలో అసమానతలు గురించి నా చిన్నప్పటి నుంచి బాధ పెట్టే, అది చాలా బలంగా ఉండేది ఆ భావన. నటుని అయిన తర్వాత కూడా ఆ భావనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.